ఇవాళ మా చిలుకూరు బాలాజీ స్వామివారి సేవలో ఉండే వాళ్ళందరం కలిసి ఈ ఆది పురుష సినిమా చూడటం జరిగింది ఆ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాము ఇంతకుముందు చెప్పిన విధంగానే మనకి రామాయణాన్ని రోజు పారాయణం చేసే వాళ్ళకి కానీ ఇంతకుముందు రామాయణం సినిమా చూసినటువంటి వాళ్ళకన్నీ కానీ ఈ ప్రయత్నాన్ని అయ్యో ఇలా ఉంటే బాగుండేది ఇలా ఉంటే బాగుండేది అని అనిపించడంలో సందేహం లేదు మాకు కూడా కొంచెం మార్పులు జరిగినాయి అనేది గమనించినాము అయినా ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము ఎందుకంటే ఈ తరం వాళ్ళకి శ్రీమద్ వాల్మీకి రామాయణం పరిచయం చేయాలి రామాయణాన్ని పరిచయం చేయాలి అంటే ఇలా ఒక పెద్ద స్క్రీన్లో పరిచయం చేయాలనే ప్రయత్నాన్ని అభినందిస్తున్నాము ఓం రౌత్ వారికి వాళ్ళందరికీ కూడా ఇది ఇంకొంచెం మెరుగ్గా ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది కానీ ప్రయత్నాన్ని మాత్రం మనం అభినందించకుండా ఉండలేకపోతున్నాం కుటుంబ సమేతంగా చూస్తున్నారు త్రీ డైమెన్షనల్ గ్లాసెస్ పెట్టుకొని చూస్తున్నారు ఆంజనేయ స్వామిని చూస్తున్నారు పిల్లల మనసులోంచి చూస్తే కూడా ఇది ఒక వాళ్ళకి మాకు ఎలాగెళ్తే రావణాసురుడుతో రథంలో యుద్ధం చేసినటువంటి వారు శ్రీరాముల వారు ఎలా వేరే తీరుగా అయితే కొట్టుకొని అలా యుద్ధం మనం ఎప్పుడు చూడలేదు రామాయణంలో కూడా లేదు దాన్ని ఆధారం చేసుకొని తీసినందువల్ల మనకి ఆధారం చేసి తీసినారు కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వాళ్ళకు ఉంటుంది ఇలా తీస్తాము ఇలా తీస్తాము అనేది వాళ్ళ ఫ్రీడమ్కి వదిలేస్తాము డైరెక్ట్ డైరెక్టర్ గారికి ఆ సినిమాటోగ్రఫీ వారికి కానీ మూడు వందల కంటే ఎక్కువ రామాయణాలు ఉన్నాయి దేశమంతా ప్రపంచమంతా ఇండోనేషియా వాళ్ళకి కూడా కొన్ని వేల సంఖ్యలో రామాయణ రామాయణాలని వారు ప్రదర్శించినారు అలాంటి ఒక రామాయణంగా దీన్ని భావించి మనం అభినందించాలని నేను మనస్ఫూర్తి చేస్తాను నేనమ్మా విమర్శ విమర్శించే వాళ్ళకి వాళ్ళ ఫ్రీడమ్ అమ్మా ఇప్పుడు వ్యక్తిగతంగా ఈ దేశంలో నూట ముప్పై మంది కోట్లు జనాభా ఉంది వారందరి వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇప్పుడు మనం రామాయణాన్ని తీయాలనే ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం శ్రీరాముల వారి గురించి నేనేమన్నానంటే నేను ఇంతకుముందు కూడా వీడియో రిలీజ్ చేసినప్పుడు ఈ వారం రోజుల్లో ఈ వారం రోజుల్లో శ్రీరాముల వారి గురించి ఇంత చర్చ ఎప్పుడు జరగలేదు ట్విట్టర్లో జరగలేదు యూట్యూబ్లో జరగలేదు సినిమా టీవీ ఛానల్స్లో జరగలేదు శ్రీరాముల వారి గురించి ఇంత చర్చ జరగలేదు ఇంత చర్చ ఈ సమయంలో తీసుకురా వచ్చినందుకు ఈ బృందాన్ని అభినందిస్తున్నా దానికి మెయిన్గా ఇవాళ వచ్చింది కూడా అందుకోసమే ఈ బృందాన్ని అభినందించి ఈ ప్రయత్నాన్ని అభినందించాలి మనం మన వాళ్ళ ప్రోడక్ట్ మనం మనకు నచ్చకపోవచ్చు నచ్చే వాళ్ళకి నచ్చ నచ్చుతుంది నచ్చని వాళ్ళకి నచ్చకపోవచ్చు ఎందుకు నచ్చలేదు వాళ్ళని ఏమంటామంటే మనం ఏమనలేం ఇట్స్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే మనం భగవంతుడి యొక్క అనుగ్రహం మన అందరికీ కూడా పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆ రాముల వారి వైభవాన్ని ఇంకొంచెం బాగా తీస్తే బాగుండేదేమో అనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి